ఇక్కడ ఉద్ధవ్ థాకరే అయాచిత సీఎం అయ్యాడు. ఎందుకు అంటే బీజేపీతో కలిసి పోటీ చేశాడు, అంతకుముందు బీజేపీతో విడిగా పోటీ చేశాడు, సీఎం కావాలనుకున్నాడు, వల్లగాలేదు, తనని రెండవ స్థానంలో నిలిపారు ప్రజలు. బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఆ తర్వాత గతి లేక దాంట్లో జాయిన్ అయ్యారు. ఈ ట్రిప్ ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీను ఎవరినైతే ప్రజలు ఓడగొట్టారో ఎన్సీపీ కాంగ్రెస్లతోనే కలిసి ఆయన ప్రయాణం సాగింది. ఈ దశలో జరుగుతున్నటువంటిది ఆయన పరిపాలన వైఫల్యం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ కంటిన్యూగా నడుస్తుంది మహారాష్ట్రలోనే, భారతదేశంలోని మరి ఏ రాష్ట్రంలో కూడా వచ్చి తగ్గినవి ఉన్నాయి. అక్కడ తగ్గుముఖం అని 4 రోజులు రాసేలోపు మళ్ళీ కంటిన్యూ అవుతా, ఎడతెరిపి లేకుండా కేసులు కంటిన్యూ అయినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో మహారాష్ట్ర ఒక్కటే. బట్ ఆయన గురించి రాసేటువంటి ప్రయత్నం ఈ మహామేధావి వర్గాల మీడియా చేయరు. ఏదో నా ధారావిలో తగ్గిపోయింది లాంటి ఇంకా కొత్త కథనాలే రాస్తారు తప్పించి. ఒక్క మహారాష్ట్ర ఇవాల్టికి కూడా వణికిస్తున్నటువంటిది అదే. ఇంతకుముందు ఎట్లాగ చెప్పాడు, మళ్ళీ నిన్న మోడీ మీటింగ్లో అదే చెప్తున్నాడు. ఇదంతా జాతీయ విధానం ఉండాలి, పండగలు పబ్బాలు వీటన్నిటి వలన జాతీయ ఒక చోట ఇంకొక రాష్ట్రానికి ప్రాబ్లం వస్తుంది. మరి ఒక్క మహారాష్ట్రకే ఆ ప్రాబ్లం వస్తుందా, మిగతా రాష్ట్రాలకి రావాలి కదా. పరిపాలన చేత కాని వాడు ఏదో ఒక వంక చూపెడతా ఉంటాడు. అతనికి ఏమాత్రం పరిపాలన, పక్కన సుశాంత్ సింగ్ రాజ్పుత్ వ్యవహారం దగ్గర నుంచి చూసుకుంటే అద్వానీ, అదే సారీ అంబానీల ఇంటి దగ్గర జరిగినటువంటి కుట్ర, వాళ్ళని అటాక్ చేయడానికి జరిగినటువంటి కుట్ర, బ్లాక్మెయిల్ చేయడానికి జరిగినటువంటి కుట్ర వ్యవహారం చూసుకున్న దేంట్లో కూడా సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి ఘనత లేదు, సాధువుల మరణంతో సహా. అలాంటోడు ఇలాంటి పాలసీలు ఉండాలి, అలాంటి పాలసీలు ఉండాలంటూ పనికిమాలని స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నాడు. ఫెయిల్యూర్డ్ సీఎంగా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి అయితే ఉంది.